కడప జిల్లా కోడూరు రైల్వే కోడూరు నియోజకవర్గంలో అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ సంపూర్ణంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో రైతు కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వామపక్ష నేతలు ఆరోపించారు. రమేష్ బాబు రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులు ఎన్నడగా వాననగా చలనగా ఢిల్లీలో సంవత్సరం నుంచి రోడ్ల మీద పడి చస్తుంటే వాళ్ళు సత్యనారా బతికినారా అనుకోకుండా వారితో చర్చలు జరపకుండా వ్యతిరేకమైన రైతులకు వ్యతిరేకమైన చట్టాలు రైతులు నష్టపోయే విధంగా చట్టాలు తీసుకొచ్చి పెట్టి రైతులు నడ్డి విరిచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ ప్రపంచ దేశాల్లో రైతే రాదు. రైతు వెన్నముక విరిచేదానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. రైతులను ఆదుకోవాలా. అలాగే మన రాయలసీమలోని కడప ఉక్కు రాయలసీమ హక్కు అన్నారు. ఆ కడప ఉక్కును సాధించుకొని తీరాలి మనం. అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది చాలా దారుణమైన విషయం. లక్షమంది ఉద్యోగులను కాపాడలేని విషయం అవుతుంది. ఇదంతా కూడా రిజర్వేషన్ లేకుండా చేయాలని కుట్రల భాగంగా ఇది ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్ లేకుండా పోతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని పార్టీలు మేము అందరం కూడా రైతు చట్టాలు వ్యతిరేకిస్తూ ఈ ముందు పంతులకు మేము మద్దతు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సిఐటి జిల్లా కార్యదర్శి సిఎస్ చంద్రశేఖర్ ఈరోజు రైల్వే కోడూరులో బంద్ విజయవంతంగా జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక మూడు చట్టం నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. దీని ఫలితంగా రైతులు కార్పొరేట్లకు వ్యవసాయం అప్పచెప్తారు. రైతులు గిట్టుబాటు ధర ఉండదు. రైతు స్థలంలోనే కూలీలుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. రైతు కూలీలుగా అసలు పనులు కూడా దొరకనట్టు పరిస్థితి వస్తుంది. అందుకే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పని ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. నాలుగు చట్టాలు కార్మికులు పోరాటం సాధించుకున్న 46 చట్టాలని నాలుగు చట్టాలుగా మార్చాడు. 8 గంటల పోరాటాన్ని ఈరోజు 12 గంటలు తీసుకుపోతూ ఉన్నాడు. అది చాలా దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా ఈరోజు విద్యుత్ సవరణ చట్టం చేసి విద్యుత్తును ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మొత్తం ఇదే కాదు, మొత్తం ప్రభుత్వ సంస్థల్ని